क्या भाव चल रहा? 70-80 मुंबई। चल 50,000 लगा दे। एक पेटी तो खेलो। हरियाणा पगार। मुंबई टॉस जीत गई। This and more. Streaming on News 9 Plus. బస్సులోనే జగన్ కు ప్రాథమిక చికిత్స. దాడి తర్వాత కూడా కొనసాగిన యాత్ర. వెల్లంపల్లి కంటికి కూడా గాయం. విజయవాడ జీజీహెచ్ లో జగన్ కు చికిత్స. ఎడమ కనుబొమ్మపై తీవ్ర గాయం. 3 కుట్లు వేసిన వైద్యులు. నుదుటిపై వాపు ఎక్కువగా ఉంది. 4 రోజులు రెస్ట్ తప్పనిసరి. సీఎం జగన్ కు సూచించిన వైద్యులు. దాడిపై రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు. పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో నిరసన. మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక. దాడి పిరికి పందల చర్య. జనాదరణను భరించలేకే అటాక్. ఈర్ష్యా ద్వేషం కనిపిస్తోందన్న అవినాష్ రెడ్డి. తణుకులో వైసీపీ నిరసన. కారుమురి ఆధ్వర్యంలో ఆందోళన. బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్న మంత్రి. కడుపు మంటతోనే దాడులు. ఏమీ చెయ్యలేని స్థితిలోనే అటాక్. కుట్రల్ని తిప్పికొడతామన్న తానేటి వనిత. జగన్ సెక్యూరిటీపై హైలెవెల్ రివ్యూ. సిబ్బందిని మార్పు చేసే ఆలోచన. భద్రతా వైఫల్యం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ. జగన్ బస్సు యాత్రకి వాళ్ళ విరామం. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్. నేడు తదుపరి షెడ్యూల్ ప్రకటన. జగన్పై దాడి వాళ్ల పనే. పక్కా ప్లాన్తోనే అటాక్ చేశారు. టీడీపీ టార్గెట్పై వైసీపీ సంచలన ఆరోపణలు. జగన్పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ. త్వరగా కోలుకోవాలని మమతా స్టాలిన్ ట్వీట్లు. సమగ్ర దర్యాప్తు చేయాలన్న నేతలు. దాడి ఘటనపై టీడీపీ అధినేత ఖండన. ఈసీ విచారణ చేపట్టాలని ట్వీట్. నిర్లక్ష్యపు అధికారుల్ని శిక్షించాలన్న బాబు. దాడులతో జగన్ను భయపెట్టలేరు. ఓటమి దిగులుతోనే అటాక్స్. మెయిన్ తిరగబడితే ఎలా ఉంటుందన్న అమర్నాథ్. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. జగన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈసీ చర్యలు చేపట్టాలన్న కేటీఆర్. జగన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం. వేలిముద్రల సేకరణ. అనుమానితుల విచారణ. మరో వివాదంలో ముత్తిరెడ్డి. మా భూమిని పట్టా చేయించుకున్నారన్న బాధితుడు. దర్యాప్తు చేస్తున్న జనగామ పోలీసులు. నంద్యాల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. 15 లక్షల విలువైన ఫర్నిచర్ ఆహుతి. సల్మాన్ ఖాన్ ఇంటి ఎదుట కలకలం. 3 రౌండ్లు కాల్పులు జరిపిన అగంతకులు. నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం. బీజేపీ మేనిఫెస్టో విడుదల. రిలీజ్ చేసిన ప్రధాని మోదీ. వికసిత భారత థీమ్తో సంకల్ప పత్ర ఎజెండా.